టీఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతివారం అద్భుతమైన కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను. దానికి చక్కని వివరణ ఇస్తూ ప్రకృతి మా మహేష్ గారు చక్కగా ఈ ఎపిసోడ్ని మంచి మంచి మాటలతో, మధ్యలో జోకులతో, మధ్యలో ట్విస్టులతో, హార్ట్ బ్రేకింగ్ మెసేజ్లతో ప్రోగ్రామ్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో లాస్ట్ ఎపిసోడ్ ఐ థింక్ చాలా యూజ్ అయ్యి ఉంటాయి మీకు మంచి మంచి పాయింట్స్. సో మరి ఈ ఎపిసోడ్ కూడా అంతకు మించి అయినా ఉత్సాహం, జోష్తో, మంచి నాలెడ్జ్తో, మంచి సబ్జెక్ట్తో నేనైతే రెడీగా ఉన్నాను. సార్ అత్యద్భుతమైన జ్ఞానం ఇవ్వడానికి ఆయన కూడా రెడీగా ఉన్నారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు, అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ ప్రేక్షకులందరికీ. ఎస్, మరి కొత్త అద్భుతమైన జ్ఞానం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సార్ మీరు చెప్పేది చాలా కూల్గా చెప్తున్నారు, కానీ హార్ట్ బ్రేక్లు అవుతున్నాయి మాకు. దాన్ని ఇంకొంచెం మాకు వెన్నపూసి చెప్పేట్టుగా ప్లాన్ చేయండి సార్. మేము బాధపడకుండా ఇంకేమైనా టెక్నిక్స్ ఏమైనా ఉంటే చూసి చెప్పండి సార్. నా హార్ట్ ఒక 100,000 సార్లు బ్రేక్ అయ్యి బ్రేక్ అందరికి చెప్తున్నా. పర్లేదు, మాది కూడా బ్రేక్ అవని పర్లేదు అంటారా? బ్రేక్ అవ్వాల్సింది, వేరే దారి లేదు. మనము గమనిస్తే యోగులు ఎప్పుడు కూడా వెన్నపూసి పూసి చెప్పలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ట్రూత్ చెప్పేవారు. ప్రతిసారే మన కన్వీనియంట్గా మాట్లాడేవారా? కొట్టి మాట్లాడతారు అవసరం అయితే. సాధువులు మనకు కన్వీనియంట్గా మాట్లాడతారు, కానీ యోగులు నిక్కచ్చిగా మాట్లాడతారు, గురువులు నిక్కచ్చిగా మాట్లాడతారు. సో మనం వినడానికి రెడీగా ఉండి వెళ్ళాలి, మనకు ధైర్యం ఉంటే వెళ్ళాలి నేర్చుకోవడానికి. ఒక యోగి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కాదు అలా చెప్పండి అంటున్నామంటే మనం తల అజ్ఞానులు అని. ప్రతిసారి దగ్గరికి వెళ్ళి ఆయన ఎలా చెప్పాలో మనం చెప్పకూడదు, ఆయన ఎలా చెప్తే అలా తన్నించుకొని తిట్టించుకొని నేర్చుకొని రెడీగా రావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏది ఎలా చెప్పాలి, అందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి. మనం అనుకుంటాం మన మీద దయా జాలి ఉండాలి, దయా జాలి ఉంటే నేర్చుకోవాల్సింది నేర్చుకోలేం. ఎందుకంటే స్కిప్ చేయడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు దయా జాలి చూపిస్తే స్కిప్ చేస్తాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదని మన మీద తల్లిదండ్రులు దయా జాలి చూపించారా? లేదు, తన్నైనా పంపించేవాడు. తిట్టైనా ఏడ్చిన మనం ఏడుస్తూ ఉంటాం, పిల్లోడు ఏడుస్తున్నాడు ఈరోజు స్కూల్కి వెళ్ళాల్సినా పర్వాలేదులే అని వదిలేయలేదు. ఏడ్చి గోల పెట్టినా వెళ్ళవలసిందే, వేరే దారి లేదు. మహా అయితే ఎప్పుడైనా ఒకసారి చాక్లెట్ ఇస్తారు, రోజు చాక్లెట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైనా ఒకసారి సరే చాక్లెట్ తీసుకో స్కూల్కి వెళ్ళాను, రోజు చాక్లెట్ ఇవ్వాలంటే కూడా కుదరదు, ఎందుకంటే హెల్త్ పాడవుతుంది. అలాగే స్పిరిచువాలిటీ కూడా రోజు మన కన్వీనియంట్గా చెప్పాలి అంటున్నామంటే మనం నేర్చుకోవడానికి రెడీగా లేము, సంసిద్ధంగా లేము. సంసిద్ధంగా లేని వాళ్ళు డెవలప్ కాలేరు, పట్టుదలతో అడుగులు వేయలేరు. కాబట్టి నా హార్ట్ ఎలాగో బ్రేక్ అయింది, నాకు నేను బ్రేక్ చేసుకుంటున్నదే మీకు నేను బ్రేక్ చేసే విధంగా చెప్తున్నా. నన్ను నేను ఆల్రెడీ బ్రేక్ చేసుకొని కైమ అంటారు మనం వాడకూడదు కదా అంటే పదాలు. సార్ బాగా కైమా చేసేవాడు, ఒక్కసారి కాదు 100 సార్లు అంటూ ఉంటారు కదా, ఒక రాయికి ఎన్ని దెబ్బలు తగిలితే అంత అపూర్వమైన శిల్పంగా మారుతుంది అని. సో అలాగా మమ్మల్ని అందరినీ మీరు హార్ట్ బ్రేకింగ్లతో మమ్మల్ని శిల్పాలుగా మార్చే ప్రయత్నంలో ఉన్నారైతే. నేను ఎవరిని హార్ట్ బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, శిల్పాలుగా కూడా మార్చగలిగేంత టాలెంట్ ఉన్నవాడిని కాదు, బట్ పంచుకుంటున్నా. పంచుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా పంచుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి బ్రేక్ అవ్వచ్చేమో, అది వాళ్ళ సమస్య. బ్రేక్ చేయాలనే అనుకోవడం లేదు, బట్ పంచుకునే యొక్క ధర్మం నాది. ఎగ్జాక్ట్, నా ధర్మాన్ని నేను పాటించడానికి ప్రయత్నిస్తున్నా. ఫస్ట్ కొటేషన్ చూద్దాం సార్. ఇక్కడ అందరూ అసంపూర్ణులే, అందరూ సాధకులే, నేను కూడా ఒక సాధకుణ్ణి మాత్రమే. సాధకుల నుండి బుద్ధుడి లాంటి నడవడికను ఆశించి అలా లేరని నిరాశపడితే అది మన అజ్ఞానమే అవుతుంది. ఇక్కడ అందరూ అసంపూర్ణులే అన్నారు చాలామంది. నేను చాలా గ్రేట్ మాస్టర్, నేను ఒక పరిపూర్ణుడిని, నేను ఎన్లైట్ అయిపోయాను అంటారు. సో వాళ్ళ స్థితి బట్టే కదా సార్ వాళ్ళు పరిపూర్ణులు అని అంటారు, మీరేంటి అసంపూర్ణులు అంటున్నారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ప్రతిసారి ఎప్పుడైనా అలా చెప్పారా? నేను గ్రేట్ మాస్టర్ అన్నాడా? ఎవరైనా తనను తాను గ్రేట్ మాస్టర్ అన్నారు అంటే వాళ్ళు గ్రేట్ మాస్టర్ కాదని అర్థం. గ్రేట్ మాస్టర్ అనే అనుకునే వ్యక్తి తనను తాను మొట్టమొదటిగా తనకు తెలిసే విషయం ఏంటంటే ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని. మనకు ఒక వ్యక్తి గ్రేట్ మాస్టర్గా అనిపించవచ్చు, మనకు ఒక వ్యక్తి గ్రేట్ మాస్టర్గా అనిపించి మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాం గ్రేట్ మాస్టర్ అని. ఒక వైపు నుంచి చూస్తే మనకు గ్రేట్ మాస్టర్,
అందులో ఏం డౌట్ లేదు. కానీ ఒక వ్యక్తికి ఒకే వైపు కాదు, ఇంకా చాలా ఉండాలి. అన్ని వైపులు మనం చూసామనుకోండి, చూస్తే మనకు అసంపూర్ణంగా కనబడతాడు. ఇంకా చూడకూడదు, మనకు కావాల్సిన వైపు చూడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన మనకి ఏ ట్యాబ్లెట్లు ఇస్తున్నా చూడాలి, మనకు అవి ఉపయోగపడతాయి చూసి వచ్చేసేయాలి అంతే. అంతేగా తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, 6 అడుగులు ఉన్నాడా, ఇవన్నీ చూడడానికి మనకు అర్హత లేదు, అవసరం లేదు. మనకి ఏది కావాలో అది మాత్రమే చూడాలి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవడం కూడా అంతే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాక్టర్లాగా యాక్షన్ చేయాలంటే కుదరదు. ఒక యాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్లాగా మెడిసిన్ ఇవ్వాలి నువ్వు అంటే కుదరదు. ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఉండాలంటే కుదరదు. వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ స్టైల్ అలా ఉంటేనే కుదురుతుంది. ప్రేమపూర్వకంగా మాట్లాడితే ఖైదీలు వింటారు. సో ఒక బుద్ధుడిలాగా ఒక పోలీసు ఉండకపోవచ్చు. మనం ఒక వ్యక్తి దగ్గర నుంచి అన్ని రకాల పర్ఫెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయడం అజ్ఞానం. అందరం ఇక్కడ సాధకులమే. అలాగే నేనే ఉన్నాను, 28 సంవత్సరాల క్రితం వచ్చాను. వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా గొప్పగా మొదట్లో కనిపించవచ్చు, బట్ స్టిల్ నేను సాధకుడినే, ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు నాలో కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూసి వచ్చారు, వాటి వరకే ఉండండి. అంతేగాని నేను మళ్ళీ పదసార్లాగా నేను పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే నేను ఈ జీవితంలో కాదు వచ్చే జన్మ కూడా పదసార్లాగా నేను పర్ఫెక్ట్గా ఉండలేను, కుదరదు. నేను ఒక సాధకుడు, సామాన్యమైన సాధకుడిని, కానీ ఒక 28 సంవత్సరాల సాధకుడిని. కాబట్టి మీకంటే కొన్ని విషయాలు ముందు ఉండవచ్చేమో, అది కూడా డౌటే, ముందు ఉండవచ్చేమో, కానీ నా దగ్గర నుంచి పదసార్లాగా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే అది మీ అజ్ఞానం, నా అజ్ఞానం. అయితే ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, బట్ కామన్ మ్యాన్ కంటే కూడా నేను కొన్ని విషయాలు ముందు ఉన్నాను అంతే. ఎందుకంటే ముందు నుంచి నేర్చుకున్నాను కాబట్టి. సో బుద్ధత్వాన్ని నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు నాలో ఒక బుద్ధుడు లాంటి లక్షణాలు నడవడికని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నడవడికని ఎక్స్పెక్ట్ చేస్తే మీకు నిరాశ మిగులుతుంది. నేను ఎంత ఏదోనో అర్థమైతే, ఇంత ఏదోనో అర్థమైతే మీరు ఏడుస్తారు, నేను కాదు. నేను ఆల్రెడీ ఏదో నాకు తెలుసు, నేను ఎంత ఏదోనో నాకు తెలుసు, నేను ఇంకా ఎన్ని నేర్చుకోవాలో నాకు తెలుసు, ఇంకా నేర్చుకుంటూ ఉన్నానని ఓపెన్గా చెప్తున్నాను. అయినా చాలా పర్ఫెక్ట్ మాస్టరు, చాలా గ్రేట్ గ్రాండ్ మాస్టరు, చాలా సూపర్ మ్యాను అని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి ఏడవకూడదు. ఏడిస్తే అది ఎవరి సమస్య వారిదే అవుతుంది. అలాగే ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, నా దగ్గరే కాదు, ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి అసంపూర్ణుడే. మహాగురువుల గురించి పక్కన పెడదాం కొద్దిసేపు, వివేకానందుడు, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళని పక్కన పెడదాం. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అందరి దగ్గర ఉండకూడదు. వారు ఒక రాముడు అలా ఉన్నాడు కాబట్టి కృష్ణుడు అలాగే ఉండాలి, కృష్ణుడు అలా ఉన్నాడు కాబట్టి అర్జునుడు అలాగే ఉండాలి, భీముడు అలాగే ఉండాలి అంటే కుదరదు. రాముడిని కృష్ణుడిని చూసి అందరూ రాముడు కృష్ణుడు లాగానే ఉంటే నేను ఆనందంగా ఉంటా అంటే కుదరదు. ఇంప్రాక్టికల్, యు ఆర్ ఇన్ ఇంప్రాక్టికల్ వరల్డ్, యు ఆర్ విత్ ఇంప్రాక్టికల్ థాట్స్. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, మనకు ఎంత అవసరం? మనకు ఒక కూరగాయల షాప్కి వెళ్ళాము, ఆ కూరగాయలు బాగున్నాయి లేదా చూడాలంతే, ఇంకా మిగతా మనకు అనవసరం. మనకు కూరగాయలతో సంబంధము. ఒక జనరల్ స్టోర్కి వెళ్ళాం, అక్కడ ఉన్న జనరల్ ఐటమ్స్తో సంబంధం. ఒక క్లాత్ స్టోర్కి వెళ్ళాం, క్లాత్తో సంబంధం మనకి, ఆ వ్యక్తులతో సంబంధం లేదు. మనం దేనికోసం వెళ్ళామో ఆ లిమిటెడ్ బౌండరీస్లో ఉండి మనకు కావాల్సిన తీసుకొని బయటకు వచ్చేయాలి. భర్త దగ్గరికి వెళ్ళాం, భర్త కొన్ని బేసిక్ క్వాలిటీస్ ఉన్నారు, బేసిక్ క్వాలిటీస్. బుద్ధుడిగా ఉండాల్సిన అవసరం లేదు. భర్త బుద్ధుడు లాంటి భర్త దొరికితే మనం సంసారం చేయలేం. మనం చాలామంది అనుకుంటాం బుద్ధుడు నాకు భర్తగా దొరికితే చాలా బాగుంటుందేమో. బుద్ధుడు దొరికితే అసలు మనకు అంత సినిమా లేదు, అసలు ఒకరోజు కూడా సంసారం చేయలేం. అంత కర్కోటకంగా ఉంటాడు, అంత నిక్కచ్చిగా ఉంటాడు బుద్ధుడు. మనం అనుకుంటాం సినిమాలలో చూసి స్టోరీలో చదివి బుద్ధుడు ప్రశాంతంగా మాట్లాడతాడు, బుద్ధుడు తోలి ఒలిచి మాట్లాడతాడు. పత్రసార్ లాంటి వాడు దొరకాలి నాకు, పత్రసార్ లాంటి ఫ్రెండ్ దొరకాలంటే మనకు అంత సినిమా లేదు, తట్టుకోలేము. పులిని బోల్లో చూడడం వెళ్ళి పులితో సంసారం చేయడం లేదు. పులిని సర్కస్లో చూసి అబ్బా మనం ఎలా చెప్తే అలా నాటకాలు ఆడుతుంది పులి, కాబట్టి నాకు పులి ఉంటే బాగుంటుందని కోరుకుంటే చచ్చిపోతాం. కుదరదు. మనం సరికాని కోరికలు కోరుకోకూడదు. ప్రతి ఒక్కడు బుద్ధుడిలా ఉంటే మనం తట్టుకోలేము. మనుషులు కాబట్టి తట్టుకోగలుగుతున్నాం, బుద్ధుడే వస్తే నిజంగా మనం తట్టుకోలేము, వాళ్ళ కర్కోటకానికి తట్టుకోలేము, మనకు అంత లెవెల్ లేదు, మనం సామాన్యులము. కాబట్టి ప్రతి మనుషుని బుద్ధుడు లాంటి నడవడికని, సరే సినిమాటిక్ బుద్ధుడు, అది కూడా నిజమైన బుద్ధుడు కాదు. మనకు సినిమాటిక్ బుద్ధులు తెలుసు, నిజమైన బుద్ధుల గురించి తెలియదు. నిజమైన బుద్ధుడు ఎప్పుడు కూడా నిక్కచ్చిగా ఉంటాడు, నిర్మోహమాటంగా ఉంటాడు, దయా జాలి కన్నా లేకుండా తోలు ఒలుస్తాడు. నిజంగా మనకు అంత ధైర్యం ఉందా? లేదు. ప్రతిసారి దూరం నుంచి చూడడం వేరు, స్టేజ్ ప్రతిసారితో కలిసి పనిచేయడం, కలిసి తీరడం వేరు. చాలాసార్లు ప్రతిసారి దూరం చూసి మహాగురువు చాలా మైత్రేయ బుద్ధుడు, సార్ దగ్గర పనిచేసిన వాళ్ళ తెలుసు, సార్ ఎంత తోలు వచ్చేవాడు నాకు తెలుసు. అంత 28 సంవత్సరాలు ప్రయాణం చేసే కాను
నాకు మైత్రేయ బుద్ధి లేదు సార్, నాకు పెద్ద పులి. దూరంగా కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా మైత్రేయ బుద్ధి ఆయన, చాలా మంచి ఫ్రెండ్లీ బుద్ధుడు. నాకు పెద్ద పులి ఆయన. నాకు నాకు ఇప్పటికి కూడా నిద్రలో కూడా గుర్తొస్తే భయం, నిద్ర మేలుకొస్తే భయం వచ్చేస్తుంది. దూరం నుంచి చూసి ఓ సినిమాలలో చూసి మనం ఏమంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. రాముడు ఇలా ఉండాలి, కృష్ణుడు ఇలా ఉండాలి. రాముడు ఇలా ఉంటే మనం వనవాసం చేయగలుగుతాం? కుదరదు. మరి ఎందుకు సరికానే కోరికలు? రాముడిలో ఒక కోణం చూసి ఆ కోణం కావాలని కోరుకుంటాడు. కుదరదు. ముందు సీతలు అయితే రాముడు దొరుకుతాడు. చాలా చక్కగా చెప్పారు. అంతే, మీరు అన్నట్టు ఏదైనా దూరంగా ఉన్నప్పుడు దాని బ్యూటీ వేరు, ఆ పర్సన్ వేరుగా కనిపిస్తారు. ఎప్పుడైతే మనం దగ్గరగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మనకి ఏదో సెట్ కావట్లేదు. ఎందుకంటే ఏ పర్సన్ ఇంకో పర్సన్లో ఉండడు, ఎవరి క్వాలిటీస్ ఇంకో క్వాలిటీస్తో యాడ్ అవ్వు. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే పత్రిసారు చాలా క్లోజ్ పర్సన్స్కి అయితే తోలొలిచేశారు, బట్ అలా తోలొలిపించుకున్న వాళ్ళకి ఎనర్జీ ఉంది. అందరి మీద ఆయన ప్రేమ చూపించే విధంగా కొట్టారు అంటే ఓ రకమైన ప్రేమే అది ఆయనది. కానీ అది తట్టుకుని నిలబడే శక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ అంట నేను అనుకుంటున్నాను. సో వెరీ నైస్ సార్. సో ఏదైనా కూడా మనం అలాంటి వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి, వాళ్ళుంటే బాగుంటుంది, వీళ్ళుంటే బాగుంటుంది అని కాకుండా మన దగ్గర ఏముందో అది మనకి పర్ఫెక్ట్, మనకి సరైనది, నా యొక్క స్థితికి ఇప్పుడు ఉన్నది సరి అయినది అని అనుకోవడం కాదు, అది నిజం సత్యం అని తెలుసుకోవటం. అక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, స్వీకరించాలి. పర్ఫెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరిలో కూడా. పర్ఫెక్షనిజం అనేది రాంగ్ కాన్సెప్ట్. అందరం సాధకులమే, నేను కూడా సాధకుడనే, మీరు సాధకులే. ఎగ్జాక్ట్లీ సార్. అప్పుడు అబ్బా ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయి, సినిమా ఫ్లాప్ కాదు, సామాన్యుడు సినిమా కూడా హిట్ అయిపోయింది. అదే మనం పెద్ద పెద్ద భారీ భారీ హీరో హీరోలను పెట్టి మనం సినిమాలు చూస్తున్నాం, చాలా ఫ్లాప్ అవుతుంటాయి. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఎంత చక్కగా చేసినా కూడా పాపం ఫ్లాప్ అవుతుంది, ఎందుకంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ సినిమాకి వెళ్తాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. ఫ్లాప్ అవుతుంది. చిన్న చిన్న హీరోలు హిట్ అవుతుంటాయి, ఎందుకంటే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాం. గో విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎగ్జాక్ట్లీ సార్. రైట్, మరొక కొటేషన్ చూద్దాం సార్. ఎవరిని పట్టుకోవడం మన పని కాదు, ఎవరిని వదలడం మన పని కాదు, మన దారిలో మనం వెళ్ళడం, మన దారిని పంచడం మన పని. మన దారి కావాల్సిన వాళ్ళు, మన దారి నచ్చిన వాళ్ళు ఉంటారు, కాదనుకున్న వాళ్ళు వాళ్ళ దారి వారు చూసుకుంటారు. సో ఎదుటోళ్ళ దారితో మన పని లేదు. మన దారిలో మనం వెళ్తే కావాల్సిన వాళ్ళు వస్తే వస్తారు, లేదంటే పోతారు. భిన్నంగా ఆలోచించి గురించి మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు 700,000 మంది ప్రస్తుతానికి సబ్స్క్రైబర్స్ ఉన్నారు పిఎంసీకి. 700,000 మంది చూడాలనుకుంటే ఎట్లా అవుతుంది? మహా అయితే ఒక 4-5 వేల మందికి నచ్చుతుంది మన ప్రోగ్రామ్, వాళ్ళు చూస్తున్నారు. సో 700,000 మంది ఎందుకు చూడలేదు అని మనం ఆశించకూడదు. ఎపిసోడ్లు చేసుకుంటూ వెళ్తాం, చేయడం మన పని. మన దారి ఏంటి? ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరికి ఎప్పుడు ఏ ఎపిసోడ్ నచ్చుతుందో తెలియదు, ఆ ఎపిసోడ్ చూస్తున్నారు. అరే ఎంతమంది ఉంటే ఇంత కొద్ది మంది చూస్తున్నారే అనే లోపల మనకు వచ్చిందా ఆలోచన? ఒకసారి ఎపిసోడ్ చేయలేదు. మనం చేసేది ఆనందం గురించి ఎపిసోడ్. భిన్నంగా ఆలోచించు, ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి మనకేం ఏడుపు వస్తుంది? ఇంత కష్టపడి ఇన్ని ఎపిసోడ్ చూస్తే ఎందరైనా ఫాలో అయ్యేది? రాంగ్ కాన్సెప్ట్. మనం దారిలో వెళ్తున్నాం, భిన్నంగా ఆలోచించిన దారిలో వెళ్తున్నాం, పంచుతున్నాం, అంతే అయిపోయింది. అక్కడికి ఫుల్ స్టాప్. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చలేదంటే మంచిది, వాళ్ళు ఇంకొక ఎపిసోడ్ చూస్తారు, ఆరు ఇంకొక వేరే సిరీస్ చూస్తారు. ఇంకా పిఎంసీలో చాలా సిరీస్లు ఉన్నాయి కదా, ఎవరు నచ్చింది వాళ్ళు చూస్తూ ఉంటారు. మన ఏదో క్లాస్కి వెళ్ళాను ఒక ఊరికి, మన ఎపిసోడ్లు చాలాసార్లు చూసాడని నచ్చలేదంట ఆయనకి. మిమ్మల్ని నేను ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు సార్ అన్నాడు. మరి ఎందుకు వచ్చారు క్లాస్? ఇప్పుడు యాక్సెప్ట్ చేశాను అన్నాడు. ఇప్పటివరకు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఈరోజు క్లాస్ విన్న తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాను అన్నాడు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నా దారి మార. ఎవరిని ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఎవరిని ఎవరు యాక్సెప్ట్ చేసే అవసరం లేదు. మీకు నచ్చితే మీరు నా దారిలోకి రండి, నచ్చకపోతే మీ దారి మీరు చూసుకోండి. నాకు సరైనది అనిపించిన దారిలో నేను వెళ్తూ ఉన్నాను, నాకు సరైనది అనిపించి నాకు ఉపయోగపడిన దారిని పంచుతూ ఉన్నాను, అంతే. సో అందరూ స్వీకరించాలని లేదు, అందరు ఈ దారిలో రావాలని లేదు. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు ఇంకొక దారి ఎత్తుక్కుంటారు, తప్పేమీ కాదు, ఏది తప్పులేదు. మనకు సరైనది అనిపించిందా లేదా అంతవరకు మాత్రమే. అంతేగాని అందరినీ పట్టుకోవాలి, అందరినీ క్యాచ్ చేయాలి, అందరినీ ఆకర్షించాలి, అందరిని ఇట్లా హోల్డ్ చేసేసి ఇక్కడే భిన్నంగా ఆలోచించడం ఉండాలి, ఉండేటట్టు చేయాలి. అలా చేయాలనే తపనతో మనం ఏదైనా చేస్తే ఎపిసోడ్ చేయలేం, అసలైన జ్ఞానం పక్కకు పోతుంది. సత్యం అనేది జనాకర్షణ సిద్ధాంతం కాదు,
సత్యం అనేది ఇంకొన్ని హోల్డ్ చేసేది కాదు, సత్యాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం అంతే, పంచుతాం అంతే. ఎవరిని పట్టుకోము, ఎవరిని వదలము. భిన్నంగా ఆలోచించు ఎపిసోడ్లోనే ఉండండి, భిన్నంగా ఆలోచించే చదవండి చదవండి అని ఎవరిని పట్టుకోం. ఇక్కడే ఉండండి, ఏ దారిలోనే ఉండండి అని ఎవరిని పట్టుకోం. అలానే ఎవరిని వెళ్ళిపోమని చెప్పం. మనం వెళ్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, జ్ఞానాన్ని పంచుతూ ఉంటాం. ఉండేవాడు ఉంటాడు, ఒకడు 15 ఏళ్ళు ఉంటాడు, ఒకడు 100 ఏళ్ళు ఉంటాడు, ఒకడు ఉండడు, ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు రాడు, ఇంకొక సంబంధమే లేదు. వీటి ఏటితో కూడా మనకు సంబంధం లేదు. దారిలో వెళ్తూ ఉండడంతో మనకు సంబంధం. ఎవరిని పట్టుకోవడము మన పని కాదు, ఎవరిని వదలడం కూడా మన పని కాదు. మనంతా కోతి, తల్లి కోతి బ్యాచ్. తల్లి కోతి పిల్లల్ని పట్టుకోదు, పిల్లే తల్లిని పట్టుకోవాలి. ఆధ్యాత్మికం అన్నది ఎవరిని పట్టుకొని నడిపించే కార్యక్రమం కాదు. ఆధ్యాత్మికం అంటే గురువు వెళ్తూ ఉంటాడు. గురువు మా అవసరం మనకుంది, దారి యొక్క మనకు అవసరం ఉంది. మనమే వెళ్ళి గురువుని పట్టుకోవాలి, మనమే ఎగరాలి గురువుతో పాటుగా. ఆ గురువు నువ్వు ఎగరద్దు, నువ్వు నాతో నాపోయి దయా జాలి కర్ణతో నువ్వు ఇక్కడే ఉండు అంటే కుదరదు. ఏదైనా ఒక పని చేసాము అంటే ఏదో ఒక రిజల్ట్ కోసం అయితే చేస్తాం సార్. ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం సార్. అట్లీస్ట్ స్పిరిచువాలిటీలోనైనా నేను ధ్యానం చేస్తే నాకు మంచిగా మెమరీ పవర్ పెరుగుతుంది, సో ప్రశాంతత వస్తుంది. ఇవన్నీ మనకి రిజల్ట్ లేకుండా పనిచేయడం అన్నది చాలా కష్టం. అలానే ఒకదాన్ని మనం పట్టుకుంటున్నాము అంటే అక్కడ మనకి ఏదో ఒక ఉపయోగం ఉంది కాబట్టి మనం పట్టుకుంటాం. మీరు అసలు పట్టుకోనక్కర్లేదు, మనం ఏమీ అలా ఉండక్కర్లేదు అంటున్నారు, అది ఎట్లా అవుతుంది సార్? వ్యక్తులను పట్టుకోక్కర్లేదు, దారిని పట్టుకోవాలి. పాతసారి మనం పట్టుకుంటే ఆగారా? కానీ పాతసారి దారి మనకి ఇచ్చాడు. దారి శాశ్వతం, వ్యక్తి శాశ్వతం కాదు. గురువే చిట్ట చివరి బంధం. సో మనం అందరం దాన్ని అధిగమించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో గురువు చూపించిన దారి ఎప్పటికీ ఉంటుంది. దారికి మనల్ని సరెండర్ అవ్వమన్నాడు. అందుకే మొదటి నుంచి సార్ నేను గురువుని కాదు, నేను గురువుని కాదు, నో సార్ డిపెండెన్సీ అనే కాన్సెప్ట్ తీసుకురాలేదు సార్. దాని గురువు కాదంటేనే మనం అంత డిపెండ్ అయిపోయాం. నేను గురువుని, నేను మతం చూసుకుంటానంటే ఇంకా ఎక్కువ బానిసలం అయిపోయి ఉండేవాళ్ళం. సార్ నిక్కచ్చిగా నిర్మోహమాటంగా యువర్ ఆల్ మాస్టర్స్, మీ కాళ్ళపై మీరు నిలబడాలని మొదటి రోజు నుంచి బల్ల గుద్ది చెప్తూ వస్తే కూడా నువ్వే దైవం, నువ్వే గురువు అని అన్నాం. ఓకే, బట్ స్టిల్ ఆయన చెప్పిన దారిలో నడుస్తూ వచ్చాం. చెప్పిన దారిలో నడిచాము కాబట్టి పతసారి దారిలో నడిచాం పతసారిని పట్టుకోకుండా. కాబట్టి ఈరోజు ఈ మాత్రం మనం నిలబడగలుగుతున్నాం. లేదంటే మనం కూడా సార్తో పాటుగా ఓం నమః శివాయ. మనకంత శక్తి లేదు. సార్ మీద ఆధారపడి ఉంటే మనకంత శక్తి ఉండేది కదా సార్. అందుకే మొదటి రోజు చాలా స్ట్రాటజిక్గా ఉన్నారు, చాలా పర్ఫెక్ట్గా సార్ స్కెచ్ చేశారు. ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఇండిపెండెంట్ మాస్టర్స్ని తయారు చేయాలి సార్ ప్లాన్ వేసి ఆ రకంగానే అంతా నడిపించారు విఎస్ఎస్ఎం అంతా కూడా. సో లాభం కోసమే మనం ఎవరి దగ్గరికైనా వెళ్తాం, కానీ వ్యక్తిని పట్టుకోకూడదు. ఏ వ్యక్తిని హోల్డ్ చేసి తప్పనిసరి అనే విధంగా మనం ఉండకూడదు, కానీ దారిలో ఉండొచ్చు. దారికి సరెండర్ అవ్వాలి. సారు చూపించిన మార్గానికి సరెండర్ అయ్యమంటే మనం సారికి సరెండర్ అయినట్టే. సారు కోరుకునేది మార్గమే కదా. నేను ధ్యానం చేయను సార్, కానీ మీరంటే నాకు ఇష్టం అంటే సార్ ఏమంటాడు? వేసుకొడతాడు, నువ్వు ధ్యానం చేసుకోమంటాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేనంటే బోబే అంటాడు సార్. ముందు పోయి ధ్యానం చేసుకోమంటాడు. సారు మార్గానికి ఎక్కువ విలువ ఇస్తాడు, వ్యక్తిగతమైన రిలేషన్షిప్ కంటే కూడా. సో వ్యక్తిగతమైన రిలేషన్షిప్ అనే కొద్దిసేపు పక్కన పెట్టి మనం ఎక్కువగా దారిని ఎత్తుక్కోవాలి. అలాగే నా దారిలో వచ్చే వాళ్ళతో వ్యక్తిగతమైన రిలేషన్షిప్ నాకు అనవసరం. ఉన్నంతసేపు ఉంటాం, వెళ్ళామంటే దారిలో వెళ్తూ ఉంటాం. ఎవరున్నా ఎవరు లేకపోయినా 28 సంవత్సరాలు నేను ధ్యానంలోకి వచ్చి 28 సంవత్సరాలు ఎంతమంది ఆగిపోయారో నాకు తెలియదు. కొన్ని వేల మంది ఆగిపోయారు. అసలు జీవితకాలం ఉంటారేమో ఇల్లు అనుకున్నాను. ఎంతోమంది వాళ్ళ గమ్యం వచ్చినప్పుడు ఆగిపోయారు. నాలాగే వాళ్ళు కర్నూలు నుంచి మా ఊరు రావాలి, మా ఊరు నుంచి ఢిల్లీ రావాలి, ఢిల్లీ నుంచి అమెరికా రావాలి, కుదరదు. ఉదాహరణ మనం ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదివాం, ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చినప్పుడు చాలామంది ఆగిపోయింటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసీ యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. యూకేజీ నుంచి డిగ్రీకి వచ్చే లోపల కొన్ని వేల మంది ఆగిపోయింటారు. అయినా మనం ముందుకు వస్తూనే ఉన్నాం కదా. మనం స్కూల్ అనే దారిలో ఉన్నాం, అలాగే ఆధ్యాత్మికత అనే దారిలో ఉండాలి. స్కూల్లో ఎవరికోసం మనం ఆగలేదు. నెక్స్ట్ క్లాస్ వస్తూనే వచ్చాం, ఎవరికోసం ఆగలేదు. స్కూల్లో ఉన్నంతసేపు ఉన్న వాళ్ళతో ఉన్నాం, ఉన్నంతసేపు మాత్రమే మన పని. ఆ తర్వాత మనకు వ్యక్తులతో సంబంధం లేదు, వెళ్ళిపోతూనే వచ్చాం. మరి ఇక్కడ ఎందుకు వచ్చి వ్యక్తులను పట్టుకుని వెళ్ళాడుతూ ఉన్నాం? ఆధ్యాత్మికంలోకి వచ్చి వ్యక్తులను పట్టుకుని వెళ్ళాడుతూ ఉన్నాం?
ఇది కూడా ఒక స్కూల్ లాంటిదే, ఇది కూడా ఒక స్కూలే, స్కూల్ లాంటిది కూడా కాదు స్కూలే, ఇది ఒక అద్భుతమైన పాఠశాల ఆధ్యాత్మికం అన్నది. సో మనం అందుకే నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేర్చుకునేది పంచడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వ్యక్తులు కాదు, వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ముందుగా దారికి. సో మన వెనకాతల ఎవరొచ్చినా రాకపోయినా మన దారిలో మనం వెళ్ళిపోవాలి అనుకుంటాం. ఇప్పుడు నేను ఒక 100 మందికి లీడర్ సార్, వాళ్ళకి నేను మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని నా దారిలో తెచ్చుకోవాలని అనుకుంటా. ఒక లీడర్ అనేవాడు మార్చడమే కదా సార్ వాడి పని, వాళ్ళందరూ నా దారిలోకి వచ్చి నేను ఎలా అయితే మంచిగా నేను ఏదైతే ఫాలో అయ్యి మంచిగా ఎదిగానో వాళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యి మంచిగా ఎదగాలనుకుంటా. సో ఆబ్వియస్లీ ఆ పర్సన్ అనేవాడు రావాలనే అనుకుంటాడు. అంటే ఇది రాంగ్ థింకింగ్ అంటారా? రావాలనుకుంటున్నాం కాబట్టి పంచుతున్నాం, కానీ వాళ్ళని పట్టుకొని ఆగితే మనం కూడా అక్కడ ఆగిపోతాం, మనం కూడా అక్కడే వాళ్ళతో పాటు ఆగిపోతాం. మనం ముందుకెళ్ళాలి అంటే ఎవరిని పట్టుకోకూడదు, పంచాలి. రావాలనుకోవడం కూడా తప్పే అంటారా? రావాలనుకోవడం కోసమే పంచుతున్నాం, తప్పేమీ కాదు. కానీ వాళ్ళు రాకపోతే నేను అడిగేయని అనుకోవడం తప్పు. ఓకే, వాళ్ళు రావట్లేదు. నేను ధ్యానంలోకి వచ్చిన మొదట్లో నాతో పాటు ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చాయి, ఇంకా అవసరం లేదు ధ్యానం అని ఆగిపోయాయి. వాళ్ళని డెవలప్ చేయాలి కదా అని చాలాసార్లు ట్రై చేశాను, రాలేదు. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు మనమే గమనిస్తే 1,000,000 మందికి ధ్యానం చెప్పింటా, వాళ్ళందరూ నిజంగా ధ్యానం చేస్తున్నారా? నేను 1,00,000,000 మంది ధ్యానం చెప్పింటా, వాళ్ళంతా నిజంగా ధ్యానం చేస్తున్నారా? వాళ్ళంతా ధ్యానం ఎందుకు చేయట్లేదని ఆలోచించడం మొదలు పెడితే నేను ధ్యానం చేయలేదు. ఆ 1,00,000 మందిలో ఒక్కరు ధ్యానం చేస్తుండొచ్చు కదా, మంచిది, చాలు. ఒక్కరు మారితే చాలు మనకి, ఆ ఒక్కరు కూడా మారలేదు ఇంకా మంచిది. కానీ మనమైతే మారాలి కదా. మన ఈ దారిలోకి వచ్చింది మొదటి లక్ష్యం ఏదేంటో మనం మారాలనే లక్ష్యంతో వచ్చాం. మొదటి లక్ష్యం మిస్ కాకూడదు, మిగతావి ఎక్స్ట్రా, అవన్నీ ఎక్స్ట్రా. మనం మారుతూనే ఉండాలి, మనం డెవలప్ అవుతూనే ఉండాలి. మనం డెవలప్ అయిపోతే ఇంకా ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వస్తారేమో. 25 సంవత్సరాల క్రితం వదిలేసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. ఓహో, మేము ఇలా వదిలేసామే, మేము కూడా ఉండింటే ఇంకా బాగుండు కదా అని కొంతమంది వస్తున్నారు, మంచిది. కొంతమంది రావట్లేదు, ఇంకా మంచిది. వాళ్ళు రావడం రాకపోవడంతో మన జర్నీ లేదు, మనం వెళ్ళడంతో, మనం ముందుకెళ్ళడంతోనే మన జర్నీ ఆధారపడి ఉంది, మన డెవలప్మెంట్ ఆధారపడి ఉంది. సో ఎవరితోనూ సంబంధం లేకుండా మనం మార్చాలి అనుకోవచ్చు, మన దారిలో రావాలి అనుకోవచ్చు, కానీ వాళ్ళని పట్టుకోకూడదు. సో వాళ్ళని పట్టుకుంటే మన ఎదుగుదల కూడా ఉండదు, మనం ఆగిపోతాం. వాళ్ళు ఆగేస్తారు. ఆయనకి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ మారరు, వాళ్ళని బలవంతంగానైనా తీసుకొచ్చి ఒక దగ్గర ఈ ప్లేస్లో. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెడిటేషన్ సొసైటీనే ఉంది, ఒక నాన్ మెడిటేటర్కి వాడికి ఏం తెలీదు, హ్యాపీనెస్ ఏంటో ఏంటో తెలియదు, ఏం తెలీదు. బలవంతంగా మనం ఏం చేస్తాము, ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే వాడు మారతాడేమో అనుకుంటాం. అట్లా నేను ఆలోచించడం రైటా రాంగా? ఏ మంచి దారైనా సరే బలవంతం అనేది రాంగ్ కాన్సెప్ట్. నో బలవంతం, ఎవడు చావును వాడు చావును. అంటే అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మారతాడు అనుకోవడం కూడా? అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా తీసుకొచ్చి అక్కడ పెట్టాలి కదా అట్మాస్ఫియర్లో. వాళ్ళ స్వేచ్ఛను మనం ఎవరిని కాదడానికి, సొంత అమ్మ నాన్న, ఉదాహరణకు ప్రతిసారి అమ్మ నాన్న, ప్రతిసారి అమ్మ వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళ, ప్రతిసారి వాళ్ళ అన్న వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళ, ప్రతిసారి ఇంటి చుట్టుముట్టూ ఉన్న వాళ్ళంతా ధ్యానం చేసేవాళ్ళ, ఆగిపోయి ఉండొచ్చు కదా సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ కాదు కదా. ఆరు సార్తో పాటు మొదట్లో ధ్యానం చేసేవాళ్ళంతా ఇప్పుడు ధ్యానం చేశారా? సార్కు ధ్యానం నేర్పించిన వాళ్ళు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారా? సార్తో పాటు పిఎస్ఎస్ఎంలో మొదట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? లేరు. మరి సార్ ఆగినప్పుడు మనం ఎందుకు ఆగాలి? సార్ ఎవరినైనా బలవంతం చేసినప్పుడు, మిమ్మల్ని ఎప్పుడైనా బలవంతం చేశాడు సార్? ధ్యానం చేసుకుపో అన్నాడు అంతే, అది కొంచెం గట్టిగా చెప్పిండొచ్చు, కానీ కూర్చోబెట్టి నువ్వు కూర్చోవాల్సిందే, నువ్వు చేయాల్సిందే అని ఎప్పుడు ఎక్కడ సార్ చెప్పలేదు. జీవితం చేస్తారు కావాలంటే ఎప్పుడైనా చూసుకో అంటారు అంతే. ఎక్కడ ఎప్పుడు మనల్ని బలవంతంగా కూర్చోబెట్టలేదు సార్, ఇక్కడ అల్లరి చేస్తుంటే తిట్టేవాడు, నువ్వు వెళ్ళిపోవాడు, గెట్ అవుట్ అనేవాడు. మనం ధ్యానం, ఒకరు ధ్యానం చేసేప్పుడు ఇంకొకరు సౌండ్ చేశాడు అనుకోండి, గెట్ అవుట్ అనేవాడు. అందుకని నువ్వు ఎందుకు ధ్యానం చేయట్లేదు, నువ్వు కూర్చో అనేవాడు కాదు, గెట్ అవుట్ అనేవాడు. తన్ని రోజులు కూడా ఉన్నాయి సౌండ్ చేస్తే, కానీ నువ్వు కూర్చొని ధ్యానం చేయి అని ఎప్పుడు చెప్పలే. సార్ కరెక్ట్గా అందరు కళ్ళు మూసుకోండి అంటే నేను లేసేవాడిని, నా డ్యూటీ అదే అనమాట. సార్ అందరినీ ధ్యానంలో కూర్చోండి అంటూనే నేనేం చేయాలి సార్? నాకు మొదటి నుంచి సార్కు నాకు మధ్యలో ఉన్న రిలేషన్షిప్, నేను కళ్ళు తెరవాలి, లేచి నిలబడాలి. ఎందుకు సార్? అట్లా కొట్టేవాడు లేకపోతే, వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటే మిగతా పనులు చేసేవాడు ఎవడు? వాళ్ళతో పాటు నువ్వు కూడా కళ్ళు మూసుకుంటే, వాళ్ళ సౌండ్ లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా చూసేవాడు ఎవడు? ఓకే. సో అది నా ఆర్గనైజర్ మొదటి నుంచి సార్తో పాటు ఏ రోజు ధ్యానం చేయలేను. అందరు కళ్ళు మూసుకోండి అని పొద్దున్నే వచ్చి మార్నింగ్ మెడిటేషను,
సార్ ఎప్పుడు ధ్యానం చేపిస్తే అందరు వచ్చి ఫ్లూట్ మెడిటేషన్ అందరు చేస్తారు కదా, నా జీవితంలో ఏ ఒక్కరోజు చేయలేదు, ఏ ఒక్కరోజు చేయలేదు. స్టార్టింగ్లో ఎప్పుడో చేశాను, ఆ తర్వాత నాకు ఆ అవకాశం ఇవ్వలేదు సార్, కొట్టేవాడు. అందుకే ఒకసారి తనకు తిన్నా, రెండుసార్లు తినేది, మూడోసారి నుంచి ఇంక వద్దు నాయన ఎందుకు తనకు తినడం. ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస కాదు నాకు. ధ్యానం అంటే లేచి నిలబడి అందరు ధ్యానం చేస్తున్నారు లేదా అందరికి తగిన వసతులు ఉన్నాయో చూసుకోవడం నా ధ్యానం. సూపర్ సార్. ఏదైనా మిమ్మల్ని చూస్తే అప్పుడప్పుడు నాకు జలస్ వస్తుంది సార్. ఎక్కువ టైం సార్తో స్పెండ్ చేశారు మీరు. ఎక్కువ టైం తర్వాత కొట్టించుకున్నా స్పెండ్ చేశారనే దానికంటే సార్ తగ్గించు. నాకు అదృష్టం లేదు సార్, నన్ను ఎప్పుడు కొట్టను కూడా కొట్టలేదు సార్. మీరు మంచి వాళ్ళు లేవో నాకంత యోగ్యత మీద అంత ప్రేమ ఉంది అని. యోగ్యత లేదు సార్, ప్రేమను పొందే యోగ్యత నాకు లేదు. అంత జ్ఞాని నేను అంటే సార్, అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరికి మీద ఎక్కువ ప్రేమ ఉంటే సార్ వాళ్ళని కొడతారు అని ఫీలింగ్ నాది. నేను అంత అజ్ఞానేమో అందుకే నన్ను అంత కొట్టాడేమో అనుకుంటుంటాను. సార్ లీలలు ఆయన ఎప్పుడు ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తారో ఏంటో ఎవరికి తెలీదు, బట్ అందరికీ ప్రేమిస్తారు అన్నది మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో. సో మేము నేను అప్పుడు కొంచెం చిన్నపిల్లని కాబట్టి మేబీ నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. చాలా మెమరీస్, స్వీట్ మెమరీస్ తలుచుకుంటే ఒక ఒక నవ్వు వస్తుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ద్వారా నేను సార్తో ఉన్న మెమరీస్ని అలా రీకలెక్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ కూడా, పిఎంసీ మేనేజ్మెంట్కి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ నా గురువు గారు. చూసారు కదా ఈ వాల్టి భిన్నంగా ఆలోచించే ఎపిసోడ్ చాలా చక్కగా ఫినిషింగ్ మన గురువు గారు యొక్క మెమరీస్తో క్లోజ్ చేసుకుంటున్నాం. ఐ థింక్ మీ అందరు కూడా ఆ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకునే ఉంటారు, సార్తో ఉన్న జ్ఞాపకాలు, ఆయనతో స్పెండ్ చేసే మెమరీస్ అన్నీ కూడా. సో హ్యాపీగా నవ్వుతూ ఈ ఎపిసోడ్ని క్లోజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పటి వరకు ఎపిసోడ్స్ అన్నింటినీ ఆదరించారు. ఇది ఇవాల్టి భిన్నంగా ఆలోచించు, మరొక భిన్నంగా ఆలోచించులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్.